హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫార్మసీ టుడే అనాలిసిక్ టాబ్లెట్ ఐమల్ ప్లస్ టాబ్లెట్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాము ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఐమెల్ ప్లస్ టాబ్లెట్ ఈ ఐమెల్ ప్లస్ టాబ్లెట్ను జైడస్ కంపెనీ తయారు చేసింది మరి ఐమల్ ప్లస్ టాబ్లెట్ యొక్క కాంపోజిషన్ గురించి చెప్పుకున్నట్లయితే ఇందులో హైబిప్రోఫిన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ పారాసిటమాల్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంజీ కెఫిన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ ఉంటుంది ఈ ఐమెల్ ప్లస్ టాబ్లెట్ను మనం అనాలసిక్ అని అంటాము మరి ఐమల్ ప్లస్ టాబ్లెట్ యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ ఐమల్ ప్లస్ టాబ్లెట్ను తలనొప్పికి వాడతారు ఇది తలనొప్పికి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ ఐమిల్ ప్లస్ టాబ్లెట్ పంట నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది ఈ యామిల్ ప్లస్ ట్యాబ్లెట్ను కీళ్ళ నొప్పి మరియు ఫీవర్ వెన్నెనొప్పి కూడా చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ ఐమెల్ ప్లస్ ట్యాబ్లెట్ను కంటాల నొప్పి కూడా వాడతారు అంతేకాకుండా ఈ ఐమెల్ ప్లస్ ట్యాబ్లెట్ను చెవి నొప్పి కూడా వాడతారు అంతేకాకుండా ఈ ఐమెల్ ప్లస్ ట్యాబ్లెట్ను రొమాటైట్ ఆర్థరైటిస్ మరియు గౌ ట్రీట్మెంట్లో కూడా ఈ యామిల్ ప్లస్ టాబ్లెట్ను వాడతారు ఈ యామిల్ ప్లస్ టాబ్లెట్ను నొప్పికి కూడా వాడతారు ఈ ఆమిల్ ప్లస్ టాబ్లెట్ను డాక్టర్ అలవయతో వాడాలి ఈ ప్లస్ ట్యాబ్లెట్ను పన్నెండు సంవత్సరాల వయసు పైబడిన వారు మాత్రమే వేసుకోవాలి ఈ ప్లస్ టాబ్లెట్ను ఉదయం మరియు రాత్రి అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి ఐమెల్ ప్లస్ టాబ్లెట్ ప్యాక్లో టెన్ టాబ్లెట్స్ ఉంటాయి దీని ధర కేవలం పదహారు రూపాయల ఇరవై పైసలు మాత్రమే ఇది చాలా ఎకనామికల్ బ్రాండ్ మరి ఐమెల్ ప్లస్ టాబ్లెట్ యొక్క స్ప్రెడీస్ గురించి చెప్పుకున్నట్లయితే పొత్తి నొప్పి వికారం నిద్రలేమి మలబద్ధకం అనేవి రావచ్చు ఐమల్ ప్లస్ టాబ్లెట్ను హెపాటిక్ ఫీరియల్ ఉన్నవారు వాడరాదు అంతేకాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారు కూడా ఈ ఐమెల్ ప్లస్ టాబ్లెట్ను వాడరాదు అంతేకాకుండా గర్భిణీలు కూడా ఈ ఐమెల్ ప్లస్ టాబ్లెట్ను వాడరాదు ఈ ఐమెల్ ప్లస్ టాబ్లెట్ తలనొప్పికి చాలా బాగా పనిచేస్తుంది ఐమెల్ ప్లస్ ట్యాబ్లెట్ను యాస్పరిన్ సిమెటెడిన్ సైక్లోస్పోరిన్ డైసల్ఫిరం ఫ్లోరో కనలిన్స్ ఇపిడ్రిన్ వంటి డ్రగ్స్తో ఈ అమల్ప్లస్ టాబ్లెట్ను కలిపి వాడరాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్